ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభించి రెండు వారాలు పూర్తయింది ఉక్రెయిన్ లోని అన్ని ప్రధాన నగరాల్లో ఇప్పుడు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి నీళ్లు ఆహారం కోసం జనం ఇబ్బంది పడుతున్నారు దీంతో వలస పోవడం మినహా వాళ్లకు మరో మార్గం కానరావడం లేదు యుద్ధం మొదలై పదిహేడు రోజులైంది అందమైన నగరాలు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయాయి వేలాది మంది సైనికులతో పాటు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు బతుకు జీవుడా అని లక్షలాది మంది వలసలు పోతున్నారు ఇంత విధ్వంసం జరిగాక కూడా యుద్ధం మాత్రం ఆగడం లేదు రెండు వారాల పాటు రష్యా బలగాలను దీటుగానే ఎదుర్కొన్నా ఇప్పుడు ఉక్రెయిన్లో పరిస్థితులు దిగజారుతున్నాయి సప్లై చైన్ దెబ్బతినడం వల్ల జనం తిండి దొరక్క అలమటించే పరిస్థితి నెలకొంది కీవ్ ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో రష్యా బలగాలను ఉక్రెయిన్ దళాలు నిలువరిస్తున్నాయి అయితే ఈశాన్య ప్రాంతం మీదుగా కీవ్లోకి రష్యా ఆర్మర్డ్ వాహనాలు ప్రవేశిస్తున్నాయి రష్యా బలగాలు మెల్లగానే కదులుతున్నా పటిష్టంగా ఉన్నాయి దీంతో కీవ్ నగరాన్ని విడిచి వెళ్లిపోతున్నారు జనం ఇప్పటి వరకు రష్యా పెద్దగా దాడులు చేయని పారిశ్రామిక కేంద్రమైన డినిప్రో పట్టణం కూడా ఇప్పుడు రష్యాకు టార్గెట్ గా మారింది సుమారు పది లక్షల మంది జనాభాగల ఈ నగరంలో కూడా జనావాసాలు లక్ష్యంగా రష్యా మిసైళ్లు వచ్చి పడుతున్నాయి ఓవైపు ఎముకల్ని కొరికే చలి హీటర్లకు అవసరమైన విద్యుత్ కానీ ఇంధనం కానీ లేవు మరోవైపు మంచినీటి కొరత నిండుకుంటున్న ఆహారం ఇది చాలదన్నట్లు ఏ క్షణంలో ఎటునుంచి ఏ బాంబు వచ్చి మీద పడుతుందో తెలీదు ఈ పరిస్థితుల్లో చాలా మంది దేశాన్ని వెళ్లడం మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు రష్యాతో యుద్ధం ప్రారంభమయ్యాక ఇరవై ఆరు లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు శరణార్థులుగా మారారు గడిచిన రెండు వారాల్లో వీరంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పొరుగు దేశాల సరిహద్దులకు చేరుకున్నారని ఐక్యరాజ్య సమితి నిర్ధారించింది ఉక్రెయిన్ శరణార్థుల విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నాయి సరిహద్దు దేశాలు యుక్రెయిన్ శరణార్థుల కోసం కొత్త చట్టం చేసింది పోలాండ్ యుక్రెయినియన్లు తమ దేశంలో పద్దెనిమిది నెలల పాటు నివసించడంతో పాటు పని చేసేందుకు వైద్య సేవలు పొందేందుకు అవకాశం కల్పించింది బ్రిటన్ కూడా యుక్రెయిన్ పౌరుల విషయంలో ఉదాసీన నిర్ణయం తీసుకోబోతోంది యుక్రేనియన్ల కోసం వీసా దరఖాస్తుల్లో వెసులుబాట్లు కల్పించనుంది బ్రిటన్ మరో నాలుగు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటుంది మిలిటో మేయర్ ఇవాన్ ఫెడరోను రష్యా బలగాలు అపహరించాయన్నారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి సహకరించేందుకు నిరాకరించడం వల్లే అతన్ని అపహరించినట్లు చెప్పుకొచ్చారు మేయర్ యువాన్ ఫెడరో విడుదలకు కృషి చేయాలని ఫ్రాన్స్ జర్మనీలను కోరారు జెలెన్స్కి అంతేకాదు యుక్రెనియన్లకు వివిధ దేశాల నుంచి వస్తున్న మానవతా సాయాన్ని రష్యా అడ్డుకుంటోందని ఆరోపించారు దీంతో జనం ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు జెలెన్స్కీ మరోవైపు మేయర్ నిర్బంధాలను నిరసిస్తూ జనం కూడా రోడ్డెక్కారు పుతిన్ ఊహించినట్లు ఈ యుద్ధంలో నెగ్గలేరని ప్రతిఘటన తప్పదని నినాదాలు చేశారు జనం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణల్ని ఖండించారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫ్రాన్స్ జర్మనీలతో జరిగిన ఫోన్ సంభాషణలో ఈ అంశంపై చర్చించారు అలాగే దౌత్యపరమైన పరిష్కారంపై రష్యా నాయకత్వానికి ఆసక్తి లేదన్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు దాదాపు రోజూ చర్చలు జరుగుతున్నాయన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న చర్చలు ఇంతవరకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు